తెలుగులో 70 థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మానాడు తెలుగులో ది లూప్ పేరుతో 70 ఆల్మోస్ట్ ఒకే రోజు తమిళతో పాటు తెలుగులో రిలీజ్ అవ్వాల్సింది. కానీ రిలీజ్ రోజు కొన్ని అనుకోని పరిస్థితుల వలన తెలుగులో రిలీజ్ ఆగిపోగా తమిళ్లో కూడా ఆల్మోస్ట్ రిలీజ్ ఆగిపోతూ చివరి నిమిషంలో రిలీజ్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ టాక్ ను దక్కించుకుని కలెక్షన్ల పరంగా కూడా దుమ్ము లేపుతూ అల్టిమేట్ కలెక్షన్లతో సినిమా లాంగ్ రన్ లో బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రీసెంట్ గా తెలుగులోకి అమ్మినా కానీ తెలుగులో కూడా సినిమాను డబ్ చేసి ఒకేసారి సోనీ లివ్ యాప్ లో తమిళ తెలుగు కలిపి రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే కథ విషయానికి వస్తే ఫ్లైట్ లో జర్నీలో అనుకోకుండా ఒక టైం లూప్ లో ఇరుక్కుంటాడు హీరో. ఆ లూప్ లో ఒక మహాసభ, అందులో హీరో సీఎం ని చంపాల్సి వస్తుంది. కానీ తర్వాత హీరో చనిపోతాడు. హీరో చనిపోయిన వెంటనే మళ్లీ లూప్ లో ఫ్లైట్ లో ఎక్కడైతే కథ టర్న్ తీసుకుంటుందో అక్కడి నుండి మళ్లీ మొదలవుతుంది. అక్కడ నుండి కంటిన్యూగా ఈ లూప్ రిపీట్ అవుతూ ఉండటం, హీరో ఆ లూప్ నుండి తప్పించుకోవడానికి వివిధ టెక్నిక్స్ ను వాడినప్పటికీ ఎప్పుడూ చనిపోతూ ఉండటంతో మళ్లీ లూప్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకనొక టైం లో ఈ లూప్ లో విలన్ ఎస్జే సూర్య కూడా ఇరుక్కుంటాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి క్లాష్ వచ్చింది, అసలు ఆ లూప్ ఎందుకని ఏర్పడింది, ఆ లూప్ ను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్. లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలలో రీసెంట్ టైమ్ లో ది బెస్ట్ అనిపించే రేంజ్ లో ఆకట్టుకుంది మానాడు సినిమా. అందరి పర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా కథ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఒక 20-25 నిమిషాల తర్వాత కథ టేక్ ఆఫ్ అయిన తర్వాత ట్విస్ట్ లు టర్న్ లతో ఒక సీన్ బై ఒక సీన్ తర్వాత ఏమవుతుందన్న ఆసక్తి ఆద్యంతం కలగజేస్తూ చివరికి మంచి ఎండ్ నే సొంతం చేసుకుని ఒక బ్లాక్ బస్టర్ సినిమా చూసిన ఫీలింగ్ తో సినిమా ముగుస్తుంది. ఇలాంటి సినిమా తెలుగులో థియేటర్స్ లో మిస్ అవ్వడం విచారకరమే అయినా ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అవ్వడం చూడని వాళ్ళందరికీ చూసేలా చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాను తెలుగులో త్వరలో రీమేక్ చేస్తూ ఉండటంతో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న సబ్జెక్ట్ ను రీమేక్ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుందో లేదో చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.